రెడ్డిక మన్సు కుటుంబంలో గొడవలపై ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు చికిత్స పొందుతున్న కాంటినెంటల్ హాస్పిటల్కు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళిద్దరిని వాళ్ళ సొంత వాహనాల్లోనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు పోలీసులు. మంచు మోహన్ బాబు అలాగే తన కుమారుడు మనోజ్ కి మధ్య రాత్రి నుంచి వాగ్వాదం తారా స్థాయి వరకు చేరింది. ఈ వాగ్వాదానికి సంబంధించి మొత్తానికైతే ఇప్పుడు పోలీసులు ఒక ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరో ఇద్దరిని ఇప్పుడు మోహన్ బాబు ఎక్కడైతే చికిత్స పొందుతున్నారో కాంటినెంటల్ హాస్పిటల్లో అదే హాస్పిటల్కి వెళ్ళి పోలీసులు ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ సొంత వాహనాల్లోనే పోలీసులు స్టేషన్కు కూడా తరలించారు. రైట్, ఈ ముగ్గురిని విచారించిన తర్వాత అయ్యి గొడవకి ఈ దారి తీసిన విషయాలు ఏమైనా తెరపైకి వస్తాయేమో మరి వేచి చూడాలి. రైట్, రాత్రి జరిగిన వాగ్వాదానికి సంబంధించి ఇప్పుడే మంచు మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. ఆయనకి హై బీపీ రావడం వల్ల ఆయన్ని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక ఆయన ఉన్న హాస్పిటల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు అదే కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలకి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. వీళ్ళ విచారణ తరువాత అసలు ఈ వాగ్వాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ వాగ్వాదానికి గొడవలకి సంబంధించి కూడా ఒక క్లారిటీ రానుంది. అయితే ఆ ముగ్గురు ఎవరు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఏంటన్న విషయాలు అయితే ఇంకా తెలియరాలేదు. పోలీసుల విచారణ తదనంతరం వీటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి కూడా డాక్టర్స్ చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి అటు పోలీస్ స్టేషన్కి వాళ్ళ సొంత వాహనాల్లోనే పోలీసులు తరలించినట్లు కూడా అర్థమవుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ సుజాత, ఇప్పటికే మంచు కుటుంబ వ్యవహారంలో తలెత్తిన ఈ గొడవలకి సంబంధించి పోలీసులు కాంటినెంట్ హాస్పిటల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. అసలు ఆ ఇద్దరు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి సుజాత? రత్న, కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబుకి చికిత్స అందిస్తున్నారైతే కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్లో కూడా తన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు. కాకపోతే 3 రోజుల పాటు రెస్ట్ కావాలన్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ముగ్గురికి నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. మోహన్ బాబు, అదేవిధంగా మంచు మనోజ్, మంచు విష్ణు. మంచు మనోజ్ విచారణకి హాజరయ్యారు, అయితే మంచు విష్ణు అదేవిధంగా మోహన్ బాబు అయితే హాజరు కాలేదు. మోహన్ బాబు హాస్పిటల్ ఉన్నటువంటి నేపథ్యంలోనే హాజరు కాకపోగా పైగా కోర్టును కూడా ఆశ్రమిస్తామని చెప్పి చెప్పారు. దాంతో పాటు మంచు విష్ణు మాట్లాడుతూ ఈ కుటుంబ తగాదాలన్నీ కూడా దేనివల్ల కుటుంబంలో గొడవలు వస్తున్నాయని అడిగిన క్వశ్చన్లు కూడా ఇక్కడ కూడా దాటవేసే ప్రయత్నం చేశారు, సమాధానం చెప్పలేదు. అవన్నీ కూడా తమ పర్సనల్ అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఇద్దరు అటు మోహన్ బాబుకి సంబంధించినటువంటి వ్యక్తులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు ఎక్కడ కూడా వెల్లడించలేదు. పోలీస్ కారు మొదట లోపలికి వెళ్ళింది, ఆ తర్వాత లోపల నుంచి వచ్చేటప్పుడు కారు ముందు వెళ్ళి మరొక కారు ప్రైవేట్ కారులో ఇద్దరు వ్యక్తులు కూడా బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది. వాళ్ళ వివరాలు అయితే ఆ పోలీసులు ఎక్కడా కూడా బయటకు చెప్పడం లేదు. మరోవైపు ఈ వాదనలకి సంబంధించి కూడా మంచు మనోజ్ మంచు విష్ణు మీద ఆరోపణలు చేస్తుంటే మంచు విష్ణు మాత్రము వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలకి కారణం ఏంటి అని ఎక్కడా కూడా ప్రస్తావించడం లేదు. మీడియాతో కూడా దాటవేసే ప్రయత్నం చేయడంతో పాటు తమ కుటుంబానికి సంబంధించి అన్ని పర్సనల్ ఎవరికి ఎలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మేము ఆత్మగౌరవం అని చెప్తున్నటువంటి మంచు మనోజ్ని ఎంతో
అల్లారు ముద్దుగా పెంచాడు మోహన్ బాబు. ఇద్దరిని కూడా గారాబం చేయడం వల్లే ఇది ఒక మైనస్ గానే చెప్పవచ్చు. దీని వల్లనే ఈ రోజు విభేదాలు వచ్చాయి, మాకు అతి ప్రేమను పంచడమే ఈ రోజు అన్నట్లుగా ఒక సెటారికల్ గా అయితే మాట్లాడారు. ఎలాంటి విషయాలు బయటికి చెప్పడం లేదు, గోప్యంగా ఉంచారు. అయితే ప్రస్తుతం హాజరవుతారా లేదా అని అడిగిన ప్రశ్నకి హాజరవుతాము, కాకపోతే మాకు టైం కావాలని చెప్పడంతో పాటు పోలీసుల మీద కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకనంటే ముందుగా నోటీసులు మంచు మనోజ్, మంచు విష్ణు, మోహన్ బాబుకి నోటీసులు ఇచ్చారని మీడియా కథనాలు నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నాయి. కానీ మాకు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చి నోటీసులు ఇచ్చారు, 10:30 గంటలకి హాజరు కావాలని చెప్పారు. అయితే గంట వ్యవధిలోనే మేము హాజరు కాలేము, అందుకే హాజరు కావడం లేదు, ఖచ్చితంగా కూడా లీగల్గా వెళ్తాము అని చెప్పేసి మంచు విష్ణు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంచు మనోజ్ మాత్రం పూర్తి స్థాయిలో ఈ గొడవలన్నిటికీ కూడా కారణము మంచు విష్ణునే, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము, మొదటి నుంచి కూడా ఎంతో ప్రేమగా పెరిగాము, కేవలము మంచు విష్ణు వల్లే ఈ గొడవలంతా కూడా తలెత్తుతున్నాయనని తను చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ఇద్దరు ఎవరు, ఏంటి అదుపులోకి తీసుకున్నది అనే దాని మీద సమాచారం లేదు. పోలీసు ఈ గొడవలకి సంబంధించి ఏం జరిగింది ఏంటి అని విచారిస్తారు. ఈ కేసులు ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇరువైపులా గత 2 రోజుల నుంచి ఏం జరిగింది, ఎక్కడ గొడవకి దారితీసింది, ఎవరెవరు దాడులు చేసుకున్నారు అని ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజ్, నిన్న జరిగినటువంటి గొడవలకి సంబంధించి కూడా సీసీ క్యామ్ ఫుటేజ్ బయటికి రావడం జరిగింది. అందులో కూడా బౌన్సర్ సహాయంతో ఒకరి మీద ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు, కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనే దాని మీద కూడా విచారిస్తారు. ఒకవేళ మంచు మనోజ్ ని విచారించారు కాబట్టి మంచు విష్ణు మోహన్ బాబును కూడా విచారిస్తే పూర్తి స్థాయిలో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు అఫీషియల్ గా చెప్తే కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సుజాత.